హైదరాబాద్ లోని మాధవ్పూర్ హైటెక్స్ లో ఈవీ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ షోలో పర్యావరణ హితమే లక్ష్యంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు 40 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇందులో సరికొత్త ఫీచర్లతో 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు పెట్టాయి. ఈవీ షో చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. హలో ఆల్, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్. ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల జమానా నడుస్తుంది. రోజుకో రకమైనటువంటి మోడల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే వాటిని కొనుగోలు చేసేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచడానికి, మార్కెట్లో ఉన్నటువంటి మోడళ్ల గురించి తెలియజేయడానికి హైదరాబాద్లోని హైటెక్స్లో హైదరాబాద్ ఈ మోటార్ షో 2023 జరుగుతోంది. ఇంతకీ ఆ షోలో ఉన్నటువంటి వాహనాలు ఏంటి, ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇక ఈవీ షోలో ఈ ఆటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈవీ షో కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆటో ధర 4 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. అలాగే వాసవి వి కంపెనీ 4+1 సీటింగ్ కెపాసిటీతో కొత్త ఫ్యూచర్స్ తో ఆటోను మార్కెట్లోకి తెచ్చింది. 4 గంటల చార్జింగ్ చేస్తే చాలు, 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక సోనీ కంపెనీ 5 ప్రయాణించేలా సీటింగ్ కెపాసిటీతో ఈ ఆటోను రూపొందించింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనం ఖరీదు 150,000గా నిర్ణయించారు. మరోవైపు ఈవీ షోలో ఎలక్ట్రిక్ బైకులు కస్టమర్లను ఎంతో ఆకట్టుకున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ బైకులను కంపెనీలు తయారు చేశాయి. సుమారు ఈ బైకుల ధరలు 150,000 నుంచి ప్రారంభమై 180,000 రూపాయల వరకు ఉన్నాయి. అలాగే మహిళల కోసం స్కూటీలను ఈవీ షోలో ప్రదర్శనకు పెట్టారు. లిథియం లెడ్ యాసిడ్ తో నడిచేలా స్కూటీలను తయారు చేశారు. 4 నుంచి 7 గంటల పాటు చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. వీటి ధరలు 71,000 నుంచి ప్రారంభమై 98,000 వరకు ఉన్నాయి. ఇవోకిస్ అనేటువంటి ఒక బైక్ మోడల్ ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. సో మనకు బయట కనిపించేటువంటి స్పోర్ట్స్ మోడల్స్ కు ఏమాత్రం తగ్గిపోకుండా ఈ వెహికల్ని కూడా ఒకసారి ఇక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో దీని స్పెషాలిటీస్ కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఏంటి ఈ బైక్ స్పెషాలిటీ, ఏంటి ఈ స్పోర్ట్స్ మోడల్లో తయారు చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఓకే సార్, ఇది యాక్చువల్గా కవాసకి నింజా మోడల్ సార్. యాక్చువల్గా ఇది ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 6.5 అవర్స్ టైం పడుతుంది సార్. దీనికి అయ్యేది పవర్ 5 యూనిట్లు అవుతుంది. యాక్చువల్గా కమర్షియల్ రేట్ 10 రూపీస్ వేసుకున్నా 50 రూపీస్ అవుతుంది. అదే హౌస్ మేడ్ 6 రూపీస్ చెప్పిన వేసుకున్నా 30 రూపీస్. 30 రూపీస్తో మీరు డ్రైవ్ మోడ్లో వెళ్ళారనుకోండి సార్, డ్రైవ్ మోడ్లో 65-70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. కంపెనీ 140 కిలోమీటర్స్ ఇచ్చింది, కానీ కస్టమర్ రివ్యూస్ 128-130 కిలోమీటర్స్ కంపల్సరీ వస్తుంది సార్. అదే స్పోర్ట్స్ మోడ్ వెళ్ళారనుకోండి సార్, 95-100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేది 100 కిలోమీటర్స్ వస్తుంది సార్. దీంట్లో పార్కింగ్ మోడ్ ఒకటి ఉంది, రివర్స్ మోడ్ ఒకటి ఉంది సార్ ఎడిషనల్. ఓకే, అంటే దీనికి సంబంధించినటువంటి కాస్ట్ ఎట్లా ఉంటుంది? అంటే స్పోర్ట్స్ మోడల్లో ఇవి అంటే బాగా కాస్ట్లీ ఉండేటువంటి అవకాశం ఉంటాయి. సో ఎట్లా ఉంటుంది ఇది? యాక్చువల్గా 1,85,000 సార్. ప్రజెంట్ ఆఫర్లో 1,82,000 వస్తుంది సార్ ఆన్ రోడ్. ముఖ్యంగా ఈవీ షోలో ఎలక్ట్రిక్ కార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇందులో పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శనకు పెట్టాయి. ముఖ్యంగా హుందాయ్, మహీంద్రా, ఎంజీ, సిట్రోయిన్ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు కస్టమర్లను ఆకట్టుకున్నాయి. ఈ నెల 11న హైదరాబాద్ లో జరగనున్న ఈ రేసింగ్ దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ రేసింగ్ కారును కూడా ప్రదర్శనకు పెట్టారు. ఈ కారు గంటకు 323 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈవీ హైదరాబాద్ ఎక్స్పోలో ఏ రకాల మోడల్స్ ఉన్నాయి, ఏ రకాల కంపెనీ మోడల్స్ ఉన్నాయి? ఓకే, మన హ్యుండై నుంచి మాత్రం మనకు కోనా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనకు న్యూ రిలీజ్ వచ్చేసి ఐయోనిక్ 5 అనేది వచ్చింది. ఇప్పుడు మంచి రెస్పాన్స్ అనేది ఉంది ఆటో ఎక్స్పోలో కూడా, మనకు రెస్పాన్స్ కూడా బాగుంది. మరోవైపు ఇదే షోలో ఈ సైకిల్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం తయారు చేసిన ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ సూపర్ గా ఉన్నాయి. దివ్యాంగులకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ హమ్నే డిసేబుల్ లోగోం కే లియే బనాయా హై, తో అగర్ ఆప్ జైసే దేఖో కోయి భీ స్పైనల్ కార్డ్ పేషెంట్ యా పోలియో పేషెంట్, ఉన్కో కహీ బాహర్ జానా హై, అప్నే జాబ్ పే జానా హై, మార్కెట్ జానా హై, ఉన్కో కిసీ పే డిపెండ్ హోనా రహతా హై, ఉన్కే పాస్ వీల్ చైర్ రహతీ హై, బట్ వీల్ చైర్ పే వో ఉత్నా దూర్ ట్రావెల్ నహీ కర్ సక్తే, 5-10 కిలోమీటర్, ఉన్కో కిసీ పే డిపెండ్ రహనా పడతా హై, యా క్యాబ్ బుక్ కర్నా పడతా హై, యా కిసీ ఫ్యామిలీ మెంబర్ కీ హెల్ప్ లెనీ పడతీ హై. తో యే ప్రోడక్ట్ హమ్నే ఇస్లియే బనాయా, తో వీల్ చైర్ కో యే స్కూటర్ కీ తరహ కన్వర్ట్ కర్ దేతా హై. ఫార్ ఎగ్జాంపల్ జైసే కోయి ఏక్ జాబ్ గోయింగ్ పర్సన్ హై, వో కహీ కామ్ కర్ రహే హై, తో వో ఇసీ వీల్ చైర్ పే అప్నా నియో బోల్ట్ అటాచ్మెంట్ లగా కే వో ఇస్కో స్కూటర్ కీ తరహ బనా కే అప్నే జాబ్ పే జా సక్తే హై, ఔర్ వహాన్ పహుంచనే కే బాద్ మోటర్ వాలా పార్ట్ కో డిటాచ్ కర్కే వీల్ చైర్ కో నార్మల్ వీల్ చైర్ కీ తరహ అప్నీ ఆఫీస్ మే యూజ్ కర్ సక్తే హై.
మొత్తంగా ఈవీలో అదిరిపోయింది. ఈ షోను చూసేందుకు వచ్చిన కస్టమర్లు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను చూసి ఫిదా అయ్యారు. ఈ ఈవీ షో వల్ల ప్రస్తుతానికైతే మార్కెట్లో కొత్త వెహికల్స్ ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ షాప్స్ అండ్ డీలర్స్ ఎలా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదే కాక కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది ఈవీస్ అనే వాటిలో, సే బ్యాటరీలు అంటున్నారు, టైర్స్ అంటున్నారు, ఇది అందరికీ తెలియదు. అందరికీ ఈవీ అంటే ఒక బ్యాటరీ పెట్టి ఒక వెహికల్ నడిపించిన మరికే తెలుస్తుంది. బట్ దాంతో టైర్స్ వల్ల ఎంత మార్పు వస్తుంది, బ్యాటరీ వాడే బ్యాటరీ వాడడం వల్ల ఎంత మార్పు వస్తుంది అనే నాలెడ్జ్ కూడా వస్తుంది. చిన్న ప్లేయర్లు పెద్ద ప్లేయర్స్, మహీంద్రా లాంటి పెద్ద కంపెనీస్ నుంచి కొంతమంది చిన్న ప్లేయర్స్ వరకు మొన్న నిన్న స్టార్ట్ చేసిన కంపెనీస్ కూడా చూశాను నేను హైదరాబాద్లో, కానీ గుంటూరు నుంచి వచ్చిన కంపెనీస్ కూడా చూశాను. ఇలా అందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది అందరికీ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ పంచే ఈవెంట్గానే చూస్తున్నాను నేను.